సన్యాసి శాపం. పూర్వం సిళ్ళంగేరి అనే గ్రామంలో వీరేంద్రుడనే యువకుడుండేవాడు. వాడు మంచి బలశాలి అందగాడు, కానీ చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో ఒక చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉండగా వాటిలో ఒకటి చెట్టు కిందగా నడిచిపోతున్న సన్యాసి మీద పడింది. సన్యాసి ఆగ్రహావేశంతో మెడలోని రుద్రాక్షమాలనొక దాన్ని నేలకు వేసి కొట్టి, "ఒరేయ్ దుష్టుడా, ఖండకావరం కొద్దీ చెట్టు కింద నుంచి ఎవరు పోతున్నారో గమనించకుండా కొమ్మలు నరికి నన్ను గాయపరుస్తావా? అహంకారివైన నువ్వు తక్షణం రాక్షసుడివైపోయి ఈ అడవిలోనే తిరుగుతూ ఉండు" అని శపించాడు. వీరేంద్రుడికి వెంటనే రాక్షస రూపం వచ్చేసింది. వాడు నిలువెల్లా వణికిపోతూ చెట్టు దిగి వచ్చి సన్యాసి కాళ్లపై పడి, "అయ్యా, నేను తెలియక చేసిన తప్పుకు ఇంత ఘోర శాపమిస్తారా? ఇదేమైనా న్యాయమేనా?" అని అడిగాడు. ఆ మాటలతో సన్యాసి కొంత శాంతపడి, "నా శాపానికి తిరుగులేదు. అయితే నీకొక విమోచన మార్గం చెబుతాను" అని అన్నాడు. "అయ్యా, అదేదో సెలవివ్వండి" అని వీరేంద్రుడన్నాడు. "నువ్వింకా గృహస్థువు కాని పేద యువకుడివి కదా. నువ్వీ రాక్షస రూపంలో అడవిలో తిరుగుతున్నప్పుడు ఏ కన్యైనా సరే తనకు తానుగా ఇష్టపడి నిన్ను పెళ్లాడితే అప్పుడు నీకు రాక్షస రూపం పోయి పూర్వపు మానవ రూపం వస్తుంది" అని సన్యాసి చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వీరేంద్రుడు రాక్షస రూపంలో అడవిలో కొండ ప్రాంతాలంతా తిరుగుతూ సన్యాసి చెప్పిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకరోజున సుగుణ సుందరి అనే జమీందారు కూతురు మేనాలో అడవి మార్గాన తన మేనమామగారింటికి వెళ్తున్నది. వెంట కొందరు నౌకర్లున్నారు. ఒకచోట దొంగల ముఠా ఒకటి హఠాత్తుగా మేనాను అడ్డగించింది. రక్షణగా వస్తున్న జమీందారు నౌకర్లు దొంగల మీద తిరగబడ్డారు. అయితే దొంగలు అధిక సంఖ్యలో ఉండడంతో వాళ్ళు దెబ్బలు తిని అక్కడ్నుంచి పారిపోయారు. దొంగల నాయకుడు సుగుణ సుందరి అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహమాడదలిచి కొండల్లోని తన గుహకు తీసుకుపోయాడు. జరిగిందంతా చాటున ఉండి గమనించిన వీరేంద్రుడు దొంగల నాయకుణ్ణి అనుసరించిపోయి రహస్యంగా తనొక గుహలో దాక్కున్నాడు. దొంగల నాయకుడు సుగుణ సుందరి ఎవరన్నది తెలుసుకొని, "నేను నిన్ను వివాహమాడదలిచాను. ధనం విషయంలో నేను మీ నాన్నగారిని మించినవాణ్ణి. ఈ పక్కనున్న గుహలోకి వచ్చి చూడు. అక్కడ ఉన్న వెండి బంగారాలు రాజుగారి ఖజానాలోనే ఉండవు" అని అన్నాడు. "ఎంత ధనమున్నా సరే నువ్వు దొంగవు. తక్షణం గుహ నుంచి బయటికి పో" అని సుగుణ సుందరి కోపంగా అన్నది. కొద్ది రోజుల తర్వాతైనా ఆమె మనస్సు మార్చుకొని వివాహానికి అంగీకరిస్తుందన్న ఆశతో దొంగల నాయకుడు గుహ వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వీరేంద్రుడు గుహలో ప్రవేశించి సుగుణ సుందరితో, "సుగుణ సుందరి, నేను రాక్షసుణ్ణి, కానీ భయపడకు. నిన్ను దొంగల బారి నుండి రక్షించి క్షేమంగా ఇల్లు చేర్చుతాను. నా వెంటరా" అని అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యంతో, "నేనెవరన్నది నీకు తెలుసునా?" అని అన్నది. "నేను నిన్నే కాక మీ నాన్నగారిని కూడా ఎరుగుదును. ఇప్పుడా వివరాలతో పనిలేదు, బయలుదేరు" అంటూ వీరేంద్రుడు ముందుండి దారితీశాడు. వాళ్ళు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి దొంగల నాయకుడు తన అనుచరులతో వచ్చి అడ్డగించి సుగుణ సుందరితో, "ఈ పనికి మాలిన రాక్షసుడా నిన్ను రక్షించగలిగేది? వీడు వట్టి భీరువు. ఒక్క మనిషినైనా చంపి తినగా మేము చూడలేదు. వీడి ఆహారం పళ్ళు కందమూలాలు" అంటూ వీరేంద్రుడిపై కత్తిదూశాడు. వీరేంద్రుడు ఒడుపుగా దొంగల నాయకుడి నుంచి కత్తి లాక్కొని దానితో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి నెత్తురోడుతున్న కత్తితో వాడి అనుచరుల మీదకు వెళ్ళాడు. వాళ్ళు చావుభయంతో హాహాకారాలు చేస్తూ పారిపోయారు. సుగుణ సుందరి ఇది చూసి అమితాశ్చర్యం చెంది వీరేంద్రుడితో, "రాక్షసుడివైన నిన్ను చూసి పారిపోవాల్సిన దొంగల నాయకుడు నిన్ను అవహేళన చేయడమే కాక కత్తి దూయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నిన్ను గురించిన రహస్యం వాడికేదో తెలిసి ఉండాలి" అని అన్నది. "తెలిసే ఉండవచ్చు" అని వీరేంద్రుడు విచారంగా తలవంచుకొనన్నాడు. అప్పుడు సుగుణ సుందరి అతడితో,
నీలో దయాగుణముంది, నీకిష్టమైతే నిన్ను వివాహమాడదలిచాను అని అన్నది. ఆ మరుక్షణం వీరేంద్రుడికి రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. సుగుణసుందరి ఒకటి రెండు క్షణాలు నివ్వరపడి, ఏమిటిది, నువ్వు నిజంగా రాక్షసుడివి కాదా అని అన్నది. వీరేంద్రుడు ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమె తండ్రి ఇంటికి తీసుకుపోయాడు. జమీందారు కుమార్తె ద్వారా సంగతి తెలుసుకొని చాలా సంతోషించి వీరేంద్రుడితో సుగుణసుందరి వివాహం వైభవంగా జరిపించాడు.